ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కలలు కళ్ళలు అవుతున్నాయి. నాటో ఆయుధాలు వచ్చేలా లేదు, యూరోపియన్ ఆయుధాలు వచ్చేలా లేదు, అమెరికా ఇచ్చే ఆయుధాలు వచ్చేలా లేవు, ఎదురు దెబ్బలు తింటూ ఉన్నాడు. హంగరీ హ్యాస్ వార్న్డ్ ఆఫ్ హార్డ్ వీటో ఆన్ ఉక్రెయిన్స్ పాజిబుల్ యాక్సెషన్ టు ద యూరోపియన్ యూనియన్ ఇఫ్ ఇట్స్ నేషనల్ ఇంట్రెస్ట్ ఆర్ హార్మ్డ్. దిస్ కమ్స్ ఆఫ్టర్ హంగరీ బ్లాక్డ్ యూరోపియన్ యూనియన్స్ $55 బిలియన్ ఇన్ క్రూషియల్ ఎయిడ్ టు ఉక్రెయిన్ డిస్పైట్ ద వెస్ట్రన్ బ్లాక్ అన్ఫ్రీజింగ్ ఆల్మోస్ట్ $11 బిలియన్ ఇన్ చోజియన్ ఫండ్స్ ఆఫ్ బుడాపెస్ట్. హంగరీ వన్స్ ఏ స్ట్రాంగ్ బ్యాకర్ ఆఫ్ ఉక్రెయిన్ హ్యాస్ కంప్లీట్లీ లెఫ్ట్ క్యూ ఇన్ ద లర్చ్ ఇన్ రీసెంట్ మంత్స్. ఇట్ హ్యాస్ సర్వ్డ్ ఎయిడ్ టు ఉక్రెయిన్ అండ్ సెట్ దట్ క్యూ ఎంట్రీ టు ద యూ ఈజ్ లైట్ ఇయర్స్ వే. ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్లో చేర్చుకోనియమని చెప్తున్నారు. మొన్న ఈ మధ్యన హంగరీని ఒప్పించడానికి $11 బిలియన్ సాయం కూడా యూరోపియన్ యూనియన్ హంగరీకి ప్రకటించింది. ఇప్పుడు $55 బిలియన్ సాయాన్ని యూరోపియన్ యూనియన్ నుంచి ఉక్రెయిన్కి ఇవ్వాల్సి ఉంటే దాన్ని ఆపేసినటువంటి హంగరీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి వీటో అధికారాన్ని అయినా వాడతాం, ఉక్రెయిన్ మాత్రం యూరోపియన్ యూనియన్లో చేరనివ్వమని చెప్తోంది.